ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో కొత్తగా ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకున్న బొడ్డు వెంకటరమణ చౌదరితో కలిసి పనిచేసే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గెలవడానికి రాజనగరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయడానికి మీ అందరితో పాటు నేను కలిసి పనిచేస్తానని తెలియజేశారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మల్ల అవతారం రంగుల సీను, కట్ట సతీబాబు, తెలగంశెట్టి శ్రీను, బత్తుల త్రిమూర్తులు, తోటకూర నాగేశ్వరరావు, సూరిశెట్టి చిన్నారి, పిల్లా సింగ్, పరస సీను, కటకం చలం, కామిశెట్టి దొరబాబు తదితర నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో వారు చెప్పేది విని వారితో ఫోటోలు ఎదగాలని ఆ సందర్భంగా ఆ రోజున దానికి ముందు 6 రోజుల ముందు నేను ప్రెస్ ద్వారా చెప్పడం జరిగింది. మళ్ళీ చెప్పిన సందర్భంలో కూడా అది అధిష్టానం ఏం ఆలోచిస్తుందో మనకి అర్థం కాదు, కానీ అంటే వాళ్ళకు ఉన్న ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. ఆ సందర్భంలో మరలా ఏప్రిల్ నుండి వారి ఆదేశాల మేరకు మళ్ళీ మనందరం కూడా క్రియాశీలకంగా పనిచేయడం ప్రారంభించాం. దానిలో భాగంగానే మన జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు జగ్గంపేట పర్యటనకు వచ్చిన సందర్భంలో కూడా నేను ఆ కార్యక్రమాన్ని చేయనేమో అని చాలామంది భావించారు. పార్టీకి రాజీనామా చేయలేదు, కేవలం ఇన్ఛార్జికి మాత్రమే రాజీనామా చేశాను, ఒక మాజీ ఎమ్మెల్యేగా ఆ కార్యక్రమాలను నిర్వహిస్తానని కూడా చెప్పడం జరిగింది. చెప్పాం, ఆ రోజున మీ అందరూ కూడా రావటం అటు బూరుగూడలో కానీ ఇటు కోరుకొండలో కానీ బ్రహ్మాండంగా స్వాగత సత్కారాల కార్యక్రమాలు చేశాం. అయితే చంద్రబాబు నాయుడు గారు సహజం, నేనైనా కూడా నా కూడా ఇవి ఆ గ్రామ రాజకీయాల్లో ఆ గ్రామ నాయకత్వంలో ఎవరిని పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి, ఎవరికి గ్రాఫ్ ఉంటుంది, ఎవరి గ్రాఫ్ పడిపోతుంది చూసుకోవాల్సిన ఆవశ్యకత నా స్థాయిలో నాకుంటుంది, రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది. ఆయన చెప్పిన ఆయన ఆదేశాలు అనుకోండి చెప్పిన ఆయన ఆదేశాలకి అనుగుణంగా మళ్ళీ మనందరం కూడా పనిచేయటం ప్రారంభించాం. కానీ నాయకుల్లో కానీ కార్యకర్తల్లో కానీ ప్రజల్లో కానీ అపోహలు తొలగిపోలేదు. ఎప్పుడైతే మనం రాజీనామా చేసామో మనల్ని మీరు కలిసినా కూడా మిమ్మల్ని కూడా మీకు ఇన్ఛార్జ్ ఎవరు ఇప్పుడు అని కార్యకర్తలు మిమ్మల్ని నాయకులను ప్రశ్నించడం, నాయకులు లేకపోతే క్రియాశీల కార్యకర్తలు క్రియాశీల కార్యకర్తలను ప్రశ్నించడం ఈ రకంగా జరిగింది. అంటే కన్ఫ్యూజన్లో ఉంది నియోజకవర్గం అంతా కూడా. ఆ కన్ఫ్యూజన్లో ఉన్న సందర్భంలో మనందరం కలిసి కేవలం వ్యక్తిని ఆధారం చేసుకుని రాజకీయం చేయటం అనేది కరెక్ట్ కాదు. నేను ఇందాక కూడా మనవాళ్ళు చెప్పాను, రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఫస్ట్ దేశం గురించి ఆలోచించాలి, తర్వాత రాష్ట్రం గురించి ఆలోచించాలి, తర్వాత నియోజకవర్గం, తర్వాత వాళ్ళ ఊరు. కుటుంబాల గురించి ఆలోచించుకునే వాళ్ళు అయితే రాజకీయాల్లోకి రావాల్సిన అవసరమే ఉండదు, వ్యక్తుల గురించి ఆలోచించుకునే వాళ్ళు కూడా. అదే బాధ్యతతో చంద్రబాబు నాయుడు గారు కూడా పదే పదే మీరు స్పీచ్ ఇచ్చినప్పుడు కూడా ఈ రాష్ట్రం గురించి అన్న మనందరం కలిసి పనిచేయాలి, కలిసి సాధించాలి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే మరి ఈ దీన్ని బాగు చేయాలంటే ఏం చేయాలి, ఈ అపోహల నుండి నియోజకవర్గాన్ని మళ్ళీ ఒక స్థానానికి తీసుకురావాలంటే ఏం చేయాలని
అనేక సందర్భాల్లో చర్చలు జరిగింది. సో దానిలో భాగంగానే సరే సహజంగానే కొంతమంది వ్యతిరేకించి వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉంటారు. వాళ్ళకి అధిష్టానంలో జరుగుతుంది, అధిష్టానంతో మనం నేను మాట్లాడింది కానీ వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా వాళ్ళు ఏదో ఇన్ఛార్జిని మార్చండి తిరగటం అనేది కొంతమంది ప్రతి నియోజకవర్గంలోనే ఉంటుంది. లేకపోతే మాకు అవకాశం ఇవ్వండి అడిగే వాళ్ళు ఉంటారు, లేకపోతే మమ్మల్ని కమిటీలో కమిటీ వేయండి, కమిటీ వేస్తే దాంట్లో మమ్మల్ని అసల్లో ఒక్కొక్కడు ఒక కోట కట్టుకుంటూ ఉంటాం. ఈ పరిస్థితుల్లో అనేక సందర్భాల్లో చర్చించిన సందర్భాల్లో నేను మన నాయకులందరికీ కూడా నాతో ఉన్నవాళ్ళు చెప్పేవాడిని, ఉంటే నేనే ఉంటాను, లేదంటే నేను పెట్టిన వ్యక్తి మాత్రమే ఉంటాడని మీ అందరికీ చెప్పడం జరిగింది. కాదు మంచి వ్యక్తి, సమర్థుడు, మీ అందరినీ కలుపుకునే శక్తి ఉన్నవాడిని తీసుకొస్తాను. మీరు కంగారు, మీరు ఉంటే నేనే ఉంటాను, లేదంటే నేను మనకు నేనే పెడతాను ఇవన్నీ చెప్పడం జరిగింది అడిగిన వాళ్ళందరూ కూడా. మరి అదే రకంగా ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు వారి సొంత టీంతో మళ్ళీ సర్వే చేయించారు. మళ్ళీ సర్వే చేయిస్తే అక్టోబర్ నుంచి జనవరి 3 నెలల్లో చూసుకుంటే కొంచెం వెనక్కి వెళ్ళాం. మళ్ళీ జనవరి నుంచి మనం మొన్నటి వరకు చూసుకుంటే అంటే జూన్ నెల వరకు కూడా గ్రాఫ్ ఆయన సర్వేలో వెనక్కి వెళ్తుంది కానీ ముందుకొచ్చిన పరిస్థితి కనిపించలేదు. అది భద్రత వల్ల వచ్చిందా, లేకపోతే మనలో విభేదాల వల్ల వచ్చిందా అన్నది మనకైతే అర్థం కాలేదు. ఒకవేళ నేనున్నా, నేను లేకపోయినా నియోజకవర్గం అంతా ఏకపక్షంగానే ఉండి నిర్ణయం తీసుకోవడానికే నేను కృషి చేశాను. ఎక్కడ నాకు వ్యతిరేకం తిరిగిన వాళ్ళు కూడా విమర్శించడం కానీ వాళ్ళు మాట్లాడినట్టుగా మాట్లాడడం కానీ ఎక్కడ సంస్కారాన్ని కోల్పోయి ఎక్కడ మాట్లాడలేదు. ఎందుకంటే సంస్కారం కోల్పోవటం వ్యక్తిని బయటపడుతుంది తప్ప బుద్ధిని, దానివల్ల పనులు మార్పులు జరగవు. కాబట్టి ఏదైతే పార్టీ చెప్పిందో ఆ పని చేయగలిగిన వాళ్ళతో చేయించాను, చేయలేని వాళ్ళతో మాట్లాడాను. ఎందుకంటే రాజకీయం అనేది అయితే భయంతో జరగాలి, లేకపోతే భక్తితో జరగాలి. తెలుగుదేశం పార్టీ రాజానగరం నియోజకవర్గంలో ఎప్పుడు భక్తితోటే జరిగింది రాజకీయం. నాకైతే నేను ఎవరిని నీ అందు చూస్తాను, నేను బెదిరిస్తాను, లేకపోతే నీ మీద దౌర్జన్యం చేపిస్తాను, నేను కొడతాను, నేను తిడతానని ఎప్పుడు చెప్పలేదు. నేను అటువంటి ఆలోచన కూడా ఇప్పుడు ఎవరి మీద చేయలేదు. ఎందుకంటే ఇది కుటుంబం, తప్పు చేయని వ్యక్తి ఎవరో ఎక్కడా ఉండరు. దేవుళ్ళే 100 మంది ఉన్నారు మాకు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారితో మన సమావేశం జరిగినప్పుడు కూడా మన ముఖ్య నాయకులు వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు, అభిమానించే వాళ్ళు ఉన్నారు, తటస్థంగా ఉండే వాళ్ళు ఉండొచ్చు, మారితే బాగుంటుందేమో అని మనసులో అనుకుని ఉండొచ్చు వాళ్ళు ఉండొచ్చు, రకరకాల మనుషులు. నా నియోజకవర్గంలో నేనే ఉండాలనుకుంటాను, కానీ పక్క నియోజకవర్గంలో మార్పు బాధ్యతే అది మార్చాలండి, అతని వల్ల అదండి ఇదండి అంటారు. అంటే తప్పులు ఎన్నివాడు తన తప్పులు జరగడం అన్నట్టుగాను. అయితే విచిత్రమైన విషయం ఏంటంటే ఎవరైతే వ్యతిరేకంగా తిరిగారో ఆ వ్యతిరేకంగా తిరుగుతున్న వాళ్ళని చూసి నాకు ఒక ఇంత బాధ కూడా కలిగింది. ఏంటి వీళ్ళు ఇలా తిరుగుతున్నారు? ఎందుకంటే ఆ శ్రమ, ఆ శక్తి ఆ గ్రామంలో ఉన్న ప్రజల మీద పెట్టి తెలుగుదేశం పార్టీకి ఓట్లేంచే విధంగా మార్చుంటే నియోజకవర్గ ఇన్ఛార్జిని మార్చడానికి ప్రయత్నించారు కానీ వాళ్ళ గ్రామాల్లో ఉన్న ఓట్లు వేసే వ్యక్తుల్ని మార్చుంటే
తెలుగుదేశం పార్టీకి చాలా బాగుంది కదా అనిపించింది నాకు మనసులో. ఎందుకంటే ఏ ఊర్లో అయితే మైనస్ అవుతాయో ఆ మైనస్ అయిన ఊర్ల వ్యక్తులు ఎక్కువ తిరిగేవారు. ఏ ఊర్లో అయితే నియోజకవర్గంలో పట్టు ఉన్నాయో ఆ పట్టు ఉన్న ఊర్లు కూడా చెడగొట్టుకోవడానికి ప్రయత్నం చేసేవారు. మెజార్టీ వచ్చి ఊర్లోని నాయకులను కూడా చెడగొట్టడానికి ప్రయత్నం, వాళ్ళకి ఫోన్లు చేయటం, వాళ్ళ మధ్య విభేదాలు సృష్టించడం, నాకు ఎందుకు అంత అవసరం అనిపించలేదు. ఎవరైనా పోని ఒక అభ్యర్థిని వచ్చి ఈ అభ్యర్థికి ఇవ్వండి తీసుకొచ్చి తిరిగితే అది ఒక రకంగా ఉంది. కాబట్టి వాళ్ళు తిరుగుతున్నా కూడా నేను ఇదే మనసులో అనుకుంటూ ఉండేవాడిని. వాళ్ళ గ్రామాల్లో కృషి చేసి మెజార్టీ తీసుకొస్తే చాలా సంతోషం అనిపించింది. ఇప్పుడు కూడా నిన్న మొన్న సంఘటనలు కూడా మళ్ళీ మాట్లాడుకోవాలి మనం. ఈ గ్రామాల్లో ఇప్పుడు కూడా విభేదాలు సృష్టించాలనే ప్రయత్నం జరుగుతుంది. ఇంకా మొన్న చంద్రబాబు నాయుడు గారి మీటింగ్లో కూడా ఒకటి అన్నారు, ఈ గ్రాఫ్ను పైకి తీసుకొస్తానికి ఒక కమిటీ వేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను, నేను ఆలోచన చేస్తాను అని మీటింగ్లో చెప్పడం జరిగింది. వాట్సాప్లో కూడా సవాహులు పెట్టుకున్నారు. మీటింగ్ అయిపోయింది. మీటింగ్ అయిపోగానే నన్ను పిలిచారు లోపలికి. ఎందుకంటే ఏం చేద్దాం కమిటీ వేద్దామని పిలిచారు. నేను చెప్పాను కమిటీ వద్దని, కమిటీ వద్దు, మరి ఏం చేద్దాం అన్నారు, కొత్త ఇన్ఛార్జ్ చేద్దామని చెప్పారు. సరే సూచించమన్నారు, ఎవరిని పెడదాం, నన్నే అడిగారు. చెప్పినప్పుడు బొడ్డు వెంకటరమణ చౌదరి గారు అయితే మరి మనకి లాయల్టీగా ఉంటాడు. ఎందుకంటే రాజకీయాల్లో బాధ్యతలు చెప్పినప్పుడు నమ్మకం కూడా అంతే అవసరం. కానీ నేను సూచించడం వెంటనే రాత్రికి రాత్రే నువ్వు మాట్లాడి రాత్రికి నువ్వు ఇక్కడ ఉండిపో, ఉండిపోయి ఆయన రమ్మనమని రేపు ఇద్దరు నువ్వు తీసుకుని ఇద్దరు కలిసి రండి అని చెప్పడం జరిగింది. నేను చెప్పినప్పుడు సార్ రేపు ఇలాగా మా కజిన్ సిస్టర్ది కార్యక్రమం ఉంది, రేపు దానికి కంపల్సరీ నేను అటెండ్ అయి రావాలన్నాను. సరే అయితే రేపు మధ్యాహ్నం రండి ఇద్దరు అన్నా. కానీ పార్టీ అధిష్టానకే ఆ రాత్రి కారులో ప్రయాణం చేస్తున్న వ్యక్తులతో కూడా నేను చెప్పలేకపోయినా నిర్ణయం చెప్పకూడదు. ఇలా డిసైడ్ చేసేమని కానీ ఇలా మాట్లాడేమని కానీ మళ్ళా మళ్ళీ రావటం, పొంగల్పూడిలో కార్యక్రమంలో పాల్గొన్నాను, మళ్ళీ సైలెంట్గా కారు రోజు ఎప్పుడు ఎవరినో ఒకరు తీసుకెళ్ళివాడిని మళ్ళీ ఫోన్లో మాట్లాడుకున్నప్పుడు అంటే నా ద్వారా స్ప్రెడ్ అవ్వకూడదు విషయం. ఎప్పుడు కూడా పార్టీ కార్యాలయం నుంచి కానీ అధిష్టానం నుంచి కానీ స్ప్రెడ్ అవ్వాలి ఎప్పుడు కూడా ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు. ఎందుకంటే అదే సంస్కారం లేని వాళ్ళు అదే నేను. కానీ శంఖంలో పోతే తీర్థం అన్నట్టుగా అధిష్టానం చెప్పాలి, పార్టీ ఆఫీస్ చెప్పాలి తప్ప నేను మాట్లాడకూడదు. కాబట్టి 3 గంటలు 4 గంటలు ప్రయాణం చేసినా కూడా వేరే వేరేగా డిస్కషన్ చేసినా కూడా విషయం నాకు తెలుసుండి కూడా నేను మౌనంగానే ఉన్నాను. ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుందంటే మళ్ళీ ఆ కారులో ఉన్న 3 గురు 4 గురు లేకపోతే అక్కడ భోజనం చేస్తున్నప్పుడు నాతో కూర్చున్న వాళ్ళు ఈ దొంగ కదవరా అంతా కూర్చున్నప్పుడు కూడా ఒక్క మాట చెప్పలేదని తిట్టుకోకండి. అది నిబద్ధత అంతే, పార్టీ కోసం నిబద్ధత అంటే అంతే. ఇంక దయచేసి అర్థం చేసుకోండి. సో దానిలో భాగంగా అది తీసుకెళ్ళటం, సో దగ్గరుండి మళ్ళీ అది అంతా ప్రకటించడం ఇవన్నీ జరిగినాయి. చాలామంది చాలా రకాలుగా మాట్లాడతారు. కొంతమంది నాయకులు 81 గ్రామాలు ఉంటే ఈ నియోజకవర్గంలో 2-3 గ్రామాల నుంచి తప్ప మిగిలిన అన్ని గ్రామాలు 79 గ్రామాలు నాయకత్వం అంతా కూడా నన్ను ఎంకరేజ్ చేసింది.
ఆ రెండు మూడు గ్రామాల నాయకత్వం కూడా నేను రాజకీయం చేయాలనుకుంటే వెన్నే రెండో నాయకత్వం కూడా పెట్టగల శక్తి నాకుంది చేయగలను కానీ 20 సంవత్సరాలు నాతో తిరిగిన అనుబంధం నాకు గుర్తుంటూ ఉంటది మన ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఈ పిల్లలు అలా తప్పులు చేస్తారు క్షమించే గుణం ఆ తల్లిదండ్రులకు ఉండాలి ఆ రకంగా ఆ రెండు మూడు గ్రామాలను అలాగ వదిలేయటం జరిగింది ప్రచారాలు మార్కెటింగ్ శాఖ సాగుతూనే ఉంటుంది అన్ని చోట్లను కింద నుంచి పై వరకు మార్కెటింగ్ బేస్ చేసుకుని కాదు కదా వాస్తవాలు తెలియనప్పుడు నేను చెప్పొచ్చు ఉంటుందనో లేకపోతే ఉండదనో ఏదో నాకేదో సీరియస్గా తెలిసినట్టు అదేనండి అసలు బొత్తు అనేది ఇంకా నిర్ణయించబడడం అన్నది అధిష్టానం జరగలేదు కాబట్టి నేను మీ సామాన్యులాగా మాట్లాడే మాతో మా అధిష్టానం ఎప్పుడు చర్చించలేదు కాబట్టి సో దాని మీద ఏం వ్యాఖ్యానించలేను ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటారు కదా ఇప్పుడు కులాన్ని చూపిస్తారు మతాన్ని చూపిస్తారు పార్టీని చూపిస్తారు లేకపోతే పెద్ద తెంగేష్ గారు ఆ రోజు మీ ఇంట్లో ఫంక్షన్కి వచ్చి రెండు నిమిషాలే కూర్చున్నాడు కదా అని చెప్తాడు రాత్రి రాలేదు కదా అని చెప్తాడు భోజనం తినలేదు అంటాడు ఇప్పుడు మనుషులు